హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోని క్విక్ రౌండప్ అనే ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్లో ఏంటంటే ప్రతి సెట్ నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి ఒకే వీడియోలో కంబైన్ చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే క్విక్ రౌండప్ అనమాట. ఇది మీకు నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ తప్పకుండా కామెంట్ చేయండి. అన్నయ్య, ఇది డైలీ ఫాలో అవ్వండి, లేకపోతే బ్రదర్ 3 వీక్స్ ఒకసారి, లేకపోతే 1 వీక్ ఒకసారి ఈ క్విక్ రౌండప్ వీడియోస్ చేయండి అని నాకు చెప్తే నేను ఎప్పుడు చేయాలనేది డిసైడ్ అవుతాను. అంతకుముందు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ యూట్యూబ్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ని ఓపెన్ చేసేసిన తర్వాత తెలుగు మిస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేస్తే ఈ లోగో అనేది డిస్ప్లే అవుతుంది. లోగో డిస్ప్లే అయిన తర్వాత దాన్ని క్లిక్ చేయగానే మన వీడియోస్ అనేవి డిస్ప్లే అయితే దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా రెడ్ కలర్ది, దీన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల ఫ్యూచర్లో నేను ఎటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టినా మీకు ముందుగా చూసే అవకాశం వస్తుంది. తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎన్ని లైక్స్ వస్తే నాకు అంత సపోర్ట్ వస్తుంది. అలాగే ఈ కంటెంట్కి చూసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే లైక్స్ ఎన్ని వస్తే ఓకే నా ఛానల్లోని ఈ కంటెంట్ పెడుతుంది, ఈ కంటెంట్కి ఎక్కువ లైక్లు వస్తున్నాయంటే ఎక్కువ మంది దీన్ని విజిట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈ వీటిని నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలని అర్థమవుతుంది. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడం వల్ల మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఫస్ట్ మన ఎపిసోడ్లో అంటే క్విక్ రౌండప్ ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ నుంచి అయితే అప్డేట్, ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ విల్ బి నోటిఫైడ్ సూన్. అంటే మొన్నటి వరకు 12th నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే గందరగోళంగా ఉండేది ఎంసెట్. ఇప్పుడైతే ఒక అప్డేట్ అయితే మనకి పోస్ట్ చేశారు. ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి నోటిఫైడ్ సూన్, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఎంసెట్ వాళ్ళకి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెట్ వాళ్ళకి అయితే రేపటి నుంచి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 18th ఫీజ్ పేమెంట్ జరుగుతుంది, 19th-20 కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఆప్షన్ ఎంట్రీ జరుగుతుంది. 22వ తారీఖున అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సైట్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ ఫర్ సెకండ్ ఫేజ్, అంటే సెకండ్ ఫేజ్ కోసం సైట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారని ఈ సెట్ వాళ్ళు అయితే మనకి అప్డేట్ చేస్తూ ఉన్నారు. మర్చిపోకండి 18 ఫీజ్ పేమెంట్, 19-20 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ, 22 అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఐ సెట్ వాళ్ళకి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇప్పటి వరకు. ఇంకా అఫీషియల్ కౌన్సిలింగ్ పేజ్ అనేది ఓపెన్ అయితే కాలేదు. apisite.nic.in ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ బి మీన్స్ ఎంసెట్ బైపీసీ వాళ్ళకి, ఎవరైతే ఫార్మసీ ఇలాగ కొన్ని కోర్సెస్ ఉంటాయి బైపీసీ అండర్లోని, వాళ్ళందరికీ ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. కౌన్సిలింగ్ అనేది మనకి తొందరలోనే స్టార్ట్ అవుతుంది, మంత్ ఎండింగ్ వల్ల అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పేజ్ కూడా ఓపెన్ కాలేదు కాబట్టి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి పీజీ సెట్ ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యి లేకపోతే గేట్ రాసిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ పీజీ సెట్ 2019లో ఇంకా ఈ పేజ్ అనేది క్లోజ్లో ఉంది. నెక్స్ట్ ఇంకా అంటే 2019-20 అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ వచ్చినా ఈ క్విక్ రౌండప్ అప్డేట్లో మీకు తప్పకుండా అప్డేట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇది నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఈ క్విక్ రౌండప్ ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. We'll be right back.